లాలూ కోటకు బీటలు వారాయి. ఆధిపత్యం కోసం అన్నదమ్ములు వీధిన పడ్డారు. సీట్ల పంపకాల్లో మాట నెగ్గలేదని పంతాలకు పోతున్నారు. కేవలం రెండే రెండు సీట్ల విషయంలో రగిలిన చిచ్చు కొత్త పార్టీ స్థాపనకు దారితీసింది. యాదవ సోదరుల విభేదాలతో అటు లాలూ కుటుంబ సభ్యులే కాదు, ఇటు ఆర్జేడీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఎంతమంది సర్దీ చెప్పాలని ప్రయత్నించినా సమస్య కొలికి రాలేదు. సరికదా ముదురుపాకాన పడుతోంది. అసలే కష్టకాలం, అందులోనూ ఎన్నికలు. లాంతర్ గుర్తుతో జనంలోకి వెడుతున్న లాలూ పార్టీకి ఇప్పుడు కన్నకొడుకే కష్టాలు తెచ్చి పెడుతున్నాడు. దాణ కేసులో శిక్ష అనుభవిస్తూ ప్రస్తుతం లాలూ జైల్లో ఉండడంతో పార్టీ వ్యవహారాలన్నీ చిన్న కొడుకు తేజస్వి యాదవే చూస్తున్నారు. పార్టీ టికెట్ల కేటాయింపులో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. లాలూ లేకుండా తొలిసారి ఎన్నికలను ఫేస్ చేస్తూ ఉండడంతో తేజస్వికి ఇది కత్తి మీద సాములా మారింది. తన నాయకత్వ పటిమకు పరీక్షలా కూడా మారింది. ఈ పరీక్షలో నెగ్గాలని పంతం మీదున్న తేజస్వికి ఇప్పుడు అన్న నుండి కష్టాలు మొదలయ్యాయి. శివహర్, జహానాబాద్ లోక్సభ స్థానాలకు తాను చెప్పిన వారికి టికెట్లు కేటాయించలేదని తమ్ముడు తేజస్వి యాదవ్పై అన్న తేజ్ ప్రతాప్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. శివహర్ నుంచి సురేంద్ర యాదవ్, జహానాబాద్ స్థానానికి రామ్నారాయణ్ యాదవ్ అభ్యర్థిత్వాలను ప్రకటించాలని తేజ్ ప్రతాప్ డిమాండ్ చేస్తున్నాడు. అయితే వారిద్దరికీ ఇప్పుడు గెలిచేంత సీన్ లేదన్నది వాదన. 1998లో శివహర్ నుంచి ఒక్కసారి మాత్రమే గెలిచిన సురేంద్ర యాదవ్ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. ఇక్కడ వరుసగా జేడీయు, లోక్ సమత పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. సురేంద్ర యాదవ్ కు తప్ప మరెవరికైనా టికెట్ ఇస్తే శివహర్ ను దక్కించుకోవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. అందుకే సురేంద్ర కు టికెట్ నిరాకరించారు. మొదటి నుంచి లాలు పెద్ద కుమారుడు తేజ ప్రతాప్ యాదవ్ కు సురేంద్ర గట్టి అనుచరుడుగా ఉన్నారు. ఈ కారణంగానే అతనికి టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నాడు. ఇక జహానాబాద్ నియోజకవర్గంలో కూడా బీజేపీ అభ్యర్థి రమాదేవి వరుసగా 2 సార్లు విజయం సాధించారు. అన్న తేజ్ ప్రతాప్ యాదవ్ సూచించిన రామ్ నారాయణ్ కు సీటిస్తే ఓటమి తథ్యమని తేజ్ ప్రతాప్ భావిస్తున్నారు. గెలిచే స్థానాల్ని చేతులరా పోగొట్టుకోవడం ఎందుకన్నది అతని అభిప్రాయం. ఆ కారణంగానే సురేంద్రకు, రామ్నారాయణకు సీట్లు కేటాయించడానికి ససేమీరా అంటున్నారు. ఇదే అన్నదమ్ముల మధ్య చిచ్చు రేపింది, కుటుంబంలో విభేదాలకు ఆజ్యం పోసింది. తన మాట నెగ్గలేదని తేజ్ ప్రతాప్ పంతం బూనారు. పార్టీ మనుగడే ముఖ్యమని తేజస్వి పట్టుదల మీదున్నారు. దీంతో పార్టీ విద్యార్థి విభాగం కీలక పదవికి తేజ్ ప్రతాప్ యాదవ్ రాజీనామా చేశాడు. లాలూ రబ్రిమూర్స పేరిట కొత్త పార్టీ ఏర్పాటు చేశాడు. దీంతో ఆర్జేడీలో యాదవ్ సోదరుల విభేదాలు భగ్గుమన్నాయి. 2 రోజుల్లో తాను చెప్పిన వారికి సీట్లు ఇవ్వకపోతే స్వతంత్రంగా పోటీకి దిగుతామని తేజ్ ప్రతాప్ యాదవ్ అల్టిమేటం జారీ చేశారు. మొత్తం 20 లోక్సభ నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. అయితే తనను అందరూ రెబల్గా చూస్తున్నారని, తాను పార్టీకి విధేయుణ్ణే కానీ రెబల్ మాత్రం కాదని తేజ్ ప్రతాప్ అంటున్నారు. తమ కుటుంబంలో కొందరు చిచ్చు పెడుతున్నారని, అందులో భాగమే ఈ వివాదమన్నారు. అలాంటి వారికి దూరంగా ఉండేందుకే లాలూ రబ్రీ మోర్చాను ఏర్పాటు చేసినట్లు తేజ్ ప్రతాప్ చెప్తున్నారు. తాను శరణ్ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమన్నారు. పిల్లనిచ్చిన మామపైనే పోటీకి సై అంటున్నారు. తేజ్ ప్రతాప్ వ్యవహారం ఆర్జేడీకి కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతోంది. ఈ నేపథ్యంలో ఆయనను చంపేస్తామంటూ ఫోన్లో బెదిరింపులు కూడా వస్తున్నట్లు తేజ్ ప్రతాప్ చెప్తున్నారు. ఆర్జేడీకి చెందిన విద్యార్థి నేతలే ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారని తేజ్ ప్రతాప్ ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ జైలుపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లాలూ ప్రసాద్ కి తలనొప్పిలా మారింది. కొడుకులిద్దరికీ సర్ది చెప్పాలని కుటుంబ సభ్యులకు సూచించారు. మొత్తం 40 లోక్సభ స్థానాలున్న బీహార్ లో కాంగ్రెస్, ఆర్ఎల్ఎస్పీ, హమ్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఆర్జేడీ ఎన్నికల బరిలోకి దిగింది. ఆర్జేడీ 19 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండగా కాంగ్రెస్ 9 స్థానాల్లోనే పోటీకి దిగింది. మిగతా స్థానాల్ని మిత్రపక్షాలకు ఆర్జేడీ కేటాయించింది. 2014 ఎన్నికల్లో కేవలం 4 స్థానాల్లోనే విజయం సాధించిన ఆర్జేడీ ఈసారి అత్యధిక స్థానాల్లో గెలుపొందేందుకు పావులు కదుపుతోంది. అయితే అన్నదమ్ముల మధ్య ఏర్పడ్డ విభేదాలు ఆర్జేడీకి ఎలాంటి నష్టం తెచ్చిపెడతాయో అని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తేజ్ ప్రతాప్ యాదవ్ కు నచ్చజెప్పి పార్టీలోనే కొనసాగేలా చూస్తున్నారు. ఈ పరిణామాలను ఓటర్లు ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి.